గోపి గారు ప్రతి సినిమా ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది డెఫినెట్గా. సో విశ్వం అనగానే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మీకు? బేసిక్లీ శ్రీని గారితో ట్రావెల్ అవడం వెరీ గుడ్ నైస్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నేను ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు అని ఒకటి అనిపించింది మధ్యలో. ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేయకుండా మిస్ చేశాను అని ట్రై చేశాను, కుదరలేదు, బట్ ఇప్పుడు కుదిరింది. ఇంతకుముందు ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా స్క్రిప్ట్? ఇంతకుముందు లాంగ్ బ్రేక్ అప్రోచ్ 2009-10 లో ఆ టైం చేయాల్సింది మిస్ అయింది. ఓకే, ఎందుకు ఇంత మంచి డైరెక్టర్ మిస్ అయ్యాను అని చెప్పి ఫీల్ అయ్యాను. బట్ దొరికింది కాబట్టి ఎంజాయ్ చేసి అట్ ది సేమ్ దీంట్లో ఇంతమంది క్యారెక్టర్స్తో చేయటం అనేది ఎవ్రీ క్యారెక్టర్ అంటే ఏదో వర్క్ అంటే కొన్ని కొన్ని సినిమాలు ఎలా ఉంటుంటే కామెడీ ట్రాక్ పర్ఫెక్ట్గా అదే ఆ ప్లేస్మెంట్కి ఒక కామెడీ ట్రాక్ సెట్ చేస్తారు, అది వచ్చింది ఎన్ టైం చేసి వెళ్ళిపోతాం. కానీ ఈ సినిమాలో అలా కాదు, ఎవ్రీ క్యారెక్టరు ఆ స్టోరీకి లింక్ అయి ఉంటుంది, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ది స్టోరీ, ఏదో అవేగా వచ్చి వెళ్ళదు అనమాట. ఆ లింక్ బ్లెండ్ వెళ్తూ ఉంటుంది, దట్ ఈస్ వెరీ నైస్ థింగ్. ది స్టోరీ టెల్లింగ్ కూడా చాలా బాగుంటుంది. అయింది స్నోఫాల్ నేను జస్ట్ ఆ సీక్వెన్స్ ఊహించుకున్నాను ఇలా తీస్తే బాగుంటుంది అంటే, ఒక రియల్ ఇన్సిడెంట్ ఈ సినిమాలో ఒకటి వాడాను నేను. ఆ రియల్ ఇన్సిడెంట్ నా ఇమాజినేషన్లో అలా స్నోఫాల్లో తీస్తే అది అద్భుతంగా ఉంటుంది అని అనుకున్నాను నేను. అది పాసిబుల్ కాదు, జనరల్గా స్నోఫాల్లో రాదు అన్నిసార్లు రావట్లేదు అని చెప్తున్నారు వాళ్ళు కూడా. బట్ ఎక్కడో నాకు ఏదో ఒక హోప్ వస్తుందేమో అని అలా మేము వెళ్ళి వితౌట్ స్నోఫాల్ చేయాల్సిన వర్క్ అయిపోయింది. ఇంకా మాకు స్నోఫాల్ ఉంటే బాగుంటుందని ఎప్పుడైతే అనుకున్నామో ఆ రోజు నుంచి మొత్తం షెడ్యూల్ ఫినిష్ అయ్యే వరకు స్నో ఆగల, అంత స్నోఫాల్ వాళ్ళకి 7 ఇయర్స్ తర్వాత పడిందంట వాళ్ళకి మనాలిలో. గట్టిగా కోరుకున్నాను, అది చాలా అంటే ఏది ఇందులో బిఎఫెక్ట్స్ ఏది ఉండదు, అన్ని అన్ని రియలే అన్నీ కూడా. చాలా ఎగ్జైటింగ్ అనిపించింది ఆ షెడ్యూల్లో.